ఇక్కడ ప్రభుత్వానికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది ఒకటి ఎండాకాలం రాగానే ఏమవుతుంది కరెంటు వాడకం విపరీతంగా పెరుగుతుంది డొమెస్టిక్ కరెంటు ఇళ్లలో అప్పటిదాకా వాడని ఫ్యాన్లు అయితే రోజు వాడుతుంటారు అనుకోండి ఇప్పుడు ఏసీలు కూలర్లు అలాగే ఇళ్ళల్లో ఎక్కువసేపు బయటికి వెళ్ళే ఓపిక ఉండదు అప్పుడు ఏం చేస్తాం ఇళ్ళల్లో టీవీల వాడకం పెరుగుతుంది మిగతా వాడకాలన్నీ పెరుగుతాయి వీటి నేపథ్యంలో ఒక అంటే అప్పుడు కరెంటు వాడకం ఎక్కువైనప్పుడు కరెంటు సప్లై కూడా ఎక్కువ తీసుకోవాలి అలా తీసుకోవాలంటే ఇంకో చోట తగ్గాలి అది అగ్రికల్చర్లో తగ్గాలి ఎందుకు ఎండాకాలంలో పంటలు ఉండవు కాబట్టి కానీ లాస్ట్ మంత్లో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది అంటే కో కోతలు పూర్తయిన తర్వాత కూడా పెద్ద ఎత్తునే వినియోగించినటువంటి పరిస్థితి ఉంది దాంతో కరెంటుకు సంబంధించి ఎదురైనటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం కీలకం అంటే ఖరీఫ్ సందర్భంలో నాలుగు లక్ష నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు మిలియన్ యూనిట్లు అలాగే రబీకి ఆరు వేల నూట తొంభై రెండు మిలియన్ యూనిట్లు అన్ సీజన్ ఏప్రిల్ మే నెలలో ఆరు వందల నలభై నలభై ఎనిమిది మిలియన్ యూనిట్లు మొత్తం దాదాపు పదకొండు వేల ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ యూనిట్లు సాధారణంగా వ్యవసాయానికి అవసరమవుతుంది అది ఇప్పుడు నవంబర్ మార్చి మధ్యలో యాభై ఒక్క శాతం అక్కడ ఆరు వేల నూట తొంభై రెండు అంటే అది ఎక్కువ వినియోగం అనేటువంటిది జరిగింది దీంతో ప్రభుత్వం తలబట్టుకుంది ఎట్లాగంటే అప్పటిక ముందున్నటువంటి అంచనా కంటే ఎక్కువైతే అప్పుడు కరెంట్ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది పడినటువంటి సందర్భంలో తాజాగా వారం క్రితం వరకు టారెత్తించినటువంటి వ్యవసాయ విద్యుత్ వినియోగం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది ఈ నెలా కర్నాటికి వ్యవసాయ పంపు సెట్ల వాడకం కూడా తగ్గుముఖం పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు ఏప్రిల్ మొదటి వారంలో రెండు వందల ముప్పై నాలుగు బి మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ వినియోగం ఇప్పుడు రెండు వందల పదమూడు మిలియన్ యూనిట్లకు తగ్గింది దీ దాదాపు పదిహేడు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఆరు వ్యవసాయ పంపు సెట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి ఒక లక్ష ఒక కోటి పదిహేను లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై రెండు హార్స్ పవర్ ఏడాదికి పదకొండు వేల ఐదు వందల ఎనభై నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతున్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏది పంపు సెట్లకు సంబంధించినటువంటి వాడకం తగ్గడంతో కొంతవరకు సంతోషం ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే కొన్ని కొత్త అధునాతనమైనటువంటి టెక్నాలజీలు వచ్చినాయి దాంతో ఎండాకాలంలో కూడా కొన్ని అంటే ఈ తోటల మామిడి తోట లాంటి చోట్ల లేదంటే మరికొన్ని చోట్ల కూరగాయల పంటలు కూడా వేస్తూ ఉన్నారు వాటి వలన ఏమన్నా విద్యుత్ వాడక మళ్ళీ మోటార్ల వాడక ఉంటుందా ఏంటనేది చూడాల్సి ఉంది ఆ అవగాహన అంటే ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ అనుసంధానంతో పనిచేస్తే స్పష్టత వస్తుంది అలా కాకుండా అయితే గనక తాత్కాలిక ఆనందం మాత్రమే మిగులుతుంది